కైకవలు గ్రామంలో నిత్యావసర వస్తువుల పంపిణీ. పెద్దపూడి మండలం కైకవలు గ్రామంలో శీలం ప్రసాద్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావంతో పనులు లేకుండా ఇంటి వద్దనే ఉంటున్న పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. సుమారు 100 మందికి పంపిణీ చేశామని తెలిపారు. అలాగే ఇంకా దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని శీలం ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. అలా పట్టుకోమ ఒకసారి. నా పేరు శీలం ప్రసాద్ అండి. మాది లేని కుటుంబం అయినా ఈ కరోనా గురించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బయటికి వెళ్ళి పని చేసుకునే విధానం లేదు, డబ్బులు చేతికొచ్చే విధానం లేదు, భోజనానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకంట నిరుపేదలు ఇంకా చాలా మంది ఉన్నారు. వారి కోసం చిన్న ప్రయత్నంగా కొన్ని బియ్యము, నూనె ప్యాకెట్టు, కందిపప్పు, అలాగే సాల్ట్, కొన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగిందండి. ఇలాగే ప్రతి ఒక్కరూ ముందరకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేసినట్లయితే మనం ఇలాంటి విపత్తుని ఎదుర్కోవచ్చు, మనం ఒకరికొకరు సాయం చేసినట్టు కూడా ఉంటుందండి. ఇలాంటి కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం చేసే దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. తీసుకో. ఓకే, ఇలా చూడండి. ఇలా చూడండి ఒకసారి. ఓకే, హాయిగా దగ్గరండి. ఓకే, వచ్చి అది కూడా తీసుకో, అది కూడా పట్టుకో.